ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీల అధినేతలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నూజివీడు టికెట్ను ఖరారు చేశారు. ఈ మేరకు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి నూజివీడు టికెట్ కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు ఆయనకు సమాచారం అందజేసినట్లుగా తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో పెనమలూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన పార్థసారథి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. కానీ ఆయనకు సీఎం జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. దీంతో తీవ్ర అసహనానికి లోనైన పార్థసారథి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలోకి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అందుకు ప్రతిగా పెనమలూరు టికెట్ తనకే ఇవ్వాలంటూ చంద్రబాబును కోరాడు. కానీ పెనమలూరులో టీడీపీ నుంచి ఇప్పటికే బోడే ప్రసాద్ ఇన్ఛార్జిగా ఉండటంతో సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు పార్థసారథికి నూజివీడు టికెట్ను కేటాయించినట్లుగా తెలుస్తోంది.